తెలంగాణ రాష్ట్ర ఔతన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో అంబటి పద్మ ఏర్పాటు చేసిన ఫిష్ స్టాల్ ను రాష్ట్ర మంత్రి వర్యలు తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి చేప వంటకాల రుచిని పరీక్షించారు. స్థానిక ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు ఆయన వెంట పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పి సరోజ, అంబటి అనిత సందర్శకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ ఎన్జీ కాలేజ్ మైదానంలో ఫిష్ ఫెస్టివల్ను ప్రదర్శించడం జరిగింది. ఈ ఫిష్ ఫెస్టివల్కు 3 రోజుల్లో భాగంగా 2వ రోజు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ స్టాళ్లను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రస్తుతం ఈ స్టాల్లో అంబటి పద్మ అందుబాటులో ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఈరోజు ఎన్ని రకాల వెరైటీస్ని ఫిష్తో చేశారు? నిన్న 3 రకాలు చేశారండి. ఈరోజు కూడా 3 రకాలు తీసుకొచ్చాను. నిన్న గ్యాస్ కట్టు చేపతోటి టమాటా వేసి ఒక రకం చేశాను, మళ్ళీ మామిడికాయతో ఒక రకం చేశాను, మళ్ళీ చట్నీ చేసుకొచ్చాను, మళ్ళీ ఈరోజు కొర్రమేనతో కర్రీ చేశానండి, మళ్ళీ రొయ్యలు గోంగూరతో ఒక కర్రీ, మళ్ళీ బొచ్చతోటి చట్నీ చేసుకొచ్చాను. రోజు ఎన్ని కేజీల ఫిష్? నిన్న 10 కేజీస్ తెచ్చాను, 10 కేజీ అమ్ముడుపోయాయి, 7000 దాకా వచ్చింది. జనాలు ఎక్కువ ఫ్రైని ఇష్టపడుతున్నారా, కర్రీస్ని ఇష్టపడుతున్నారా? ఫ్రైని ఇష్టపడుతున్నారు ఎక్కువ, కర్రీ తక్కువ. అంటే కర్రీలలో కొర్రమైన కర్రీ కావాలంటున్నారు. ఇక్కడ ఫ్రై రేట్లు ఎలా ఉన్నాయి? ప్రజలకు అందుబాటులో ఉన్నాయా, అందుబాటులో ఉండే రేట్లేనా? రేట్లు అంటే ఇక మాకు తెచ్చుకునే దాన్ని బట్టి మేము కొంచెం లాభం చూసుకొని అమ్ముకుంటున్నాం. ఇవి అట్లా అందుబాటులో అంటే మన పైన కూడా రేటు, చేపల రేటు చాలా రేటు ఎక్కువనే ఉంది. ప్రతి ఒక్క ఇందులో వేసే మసాలాలే కానీ ఏదైనా కానీ రేట్లు ఎక్కువనే ఉన్నాయి, కాబట్టి దాన్ని బట్టి మేము కొంచెం లాభం కోసం ఎక్కువ చేసి అమ్ముకుంటున్నాం. మంత్రి గారు మీ స్టాల్ని సందర్శించారు, మీరు ఏం చెప్పారు మంత్రి గారు? మంత్రి గారు స్టాల్ సందర్శించారు, మాకు కూడా మార్కెట్లు కావాలని అడిగాము. అయితే త్వరలోనే మార్కెట్లు చేపియాలనేసి కలెక్టర్ గారికి మంత్రి గారు విన్నపం చేశారు. ఇక అన్నపూర్ణ క్యాంటీన్స్ లాగానే మాకు కూడా ఫిష్ క్యాంటీన్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులో, నాన్ వెజ్ తినే వాళ్ళకి అందుబాటులో రేట్లు పెట్టి మేము వాళ్ళకి అందిస్తామని అనుకుంటున్నాం.